ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమాలు తీసిన వాళ్ళకిలాగా మాకున్న మూడో రెస్పాన్సిబిలిటీ. తెలుగు సినిమాలో నిజమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమా తీసిన వాళ్ళు తమిళ్లో మణిరత్నం గారు, శంకర్ గారు, మురుగుదాస్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళు ఏం సినిమాలు తీసినా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తెలుగులో అలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమాలు తీసిన నా దృష్టిలో ఏకైక డైరెక్టర్ కృష్ణవంశీ గారు. అలాంటి కృష్ణవంశీ గారు నిజం, అది ఎవరు ఏమనుకునగా ఏమైనా అనుకోండి, ఆయనే నిజమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమాలు తీసిన ఒకే ఒక డైరెక్టర్. ఏ సినిమా తీసినా ఆయనే చేశాడు. అలాగే ది లెజెండ్ చిరంజీవి గారు, ఆయన ఈ రోజున గొప్ప గొప్ప సినిమాలు చేస్తున్నారు. సైరా లాంటి సినిమాలు, శంకర్ గారితో ఒక సినిమా అంటున్నారు, శ్రీమంతుడు సినిమా తీసిన డైరెక్టర్తో ఒక సినిమా అంటున్నారు, ఆయన గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు. కానీ ఇప్పుడు మాకు కృష్ణవంశీ గారు ఆయన లైఫ్లోనే లెజెండరీ ప్రాజెక్ట్ అని ఫీల్ అవుతున్న వందే మాతరం సినిమాని చిరంజీవి గారు మాకు ఇవ్వాలి. ఎందుకంటే తమిళ డైరెక్టర్లకి ఇంకోళ్ళకి సినిమాలు తీయటం అనేది ఒకటి. ఆయన కృష్ణవంశీ గారు వాగ్దానం చేశారు, సార్ చిరంజీవి గారు మీ లైఫ్లోనే మేము అద్భుతమైన సినిమా ఇస్తా వందే మాతరం అనే సినిమా అని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాడు. మాలాంటి నిజమైన సినిమా అభిమానులు అందరం అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. చిరంజీవి గారు మీరు భయపడతా ఉండొచ్చు కృష్ణవంశీ గారు హిట్ ఇవ్వలేరేమో అని చెప్పి, కానీ ఆయన మీకు ఖచ్చితంగా హిట్ ఇస్తాడు. అయినా సరే ఇప్పుడు మీరు హిట్లు ఫ్లాపులు అనే దాటిని అన్నింటినీ అధిగమించారు. ఇప్పుడు మీకు వాటితో పని లేదు. వందే మాత్రం లాంటి ఒక లెజెండరీ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ గర్వంగా చెప్పుకోగలిగిన సినిమాని మాకు ఇవ్వండి. ఇక దాన్ని హిట్ అయ్యే సినిమాలో ఎలా చేసుకోగలగాలి అనే విషయం మీకు తెలుసు, అది చేయండి ప్లీజ్. సినిమా ప్రేక్షకులు, సినిమా లవర్లుగా మాకు మా కృష్ణవంశీ గారిని మాకు తిరిగి ఇవ్వండి. మీరు వందే మాత్రం అనే ఒక లెజెండరీ సినిమాని ఇవ్వండి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.